దిశ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ అయింది అన్నాను కదా, అక్కడ ఎక్యూజ్డ్ మా కమ్యూనిటీ అతను, మరి మాకు బంధువు కూడా అవుతాడు అతను, దూర బంధువు, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, మరి అతనికి వ్యతిరేకంగానే దిగాను నేను. మరి ఆ టైంలో మీకు ఏం అనిపించలా మా వాడి మీద? అదే ఉండదు, ఎవరైనా ఒకటే తప్పు చేసినాడు ఎవడైనా. అంత ఘోరం ఏం జరిగింది అక్కడ ఆ విషయంలో? అక్కడ రేప్ కేసు అండి, 376, ఒక 10th క్లాస్ అమ్మాయిని. లోకల్ గా పోలీసులు ఆ విషయం దాని గురించి ఆరాధిస్తున్నారు. పట్టించుకోకపోతేనే కదా, 6 నెలలు కనీసం అరెస్ట్ కూడా లేదు కదా, దాన్ని ఏమంటారు పట్టించుకోలేదు అనరా. ఒక 376 రేప్ కేసులో ఒక పోక్సోలో ఒక అతని మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారుగా, మరి 6 నెలలు అరెస్ట్ లేదంటే అది పట్టించుకున్నట్టే కదా. మహిళా కమిషనర్లు కూడా కూర్చుంది, వాసిరెడ్డి పద్మ గారు కూడా, భాస్కర్ భూషణ్ ఎవరు ఎస్పీ ఉన్నాడు అక్కడ నెల్లూరు, ఆయన దగ్గర కూడా వెళ్ళి కూర్చుంది, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. నో యూజ్. అట్లాగే అండి, ప్రస్తుతం ఇప్పటికీ అదే పరిస్థితి మీరు అంటున్న దాంట్లో? ఏ విషయంలో అండి, పేదవాళ్ళ విషయంలో అలాగే జరుగుతుంది అండి. అయితే ఇప్పుడు పేదవాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని అనుకుంటున్నారా? దానికి నేనని నేను చెప్పలేను, కానీ పేదవాళ్ళకైతే న్యాయం జరుగుతుంది నేను అనుకోను. న్యాయం జరుగుతుందని అనుకోనంటారా? నిజంగా అక్కడ న్యాయం జరగలేదని మీరు భావిస్తారా? జరగలేదు, దాదాపు న్యాయం జరుగుతుందని నేను అనుకోను. మొదటి నుంచి అదే వైఖరి, అంతే. అదే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, తెచ్చుకోగలరాళ్ళు న్యాయం, ఎట్లాగైనా జరిగి తెచ్చుకోగలరు న్యాయం. పేదవాళ్ళకి న్యాయం జరగదు. అట్లని రఘురామకృష్ణరాజు గారి వైపు న్యాయం ఉంది కాబట్టి ఆయన తెచ్చుకున్నాడు, ఆయన నిలబడతాడు. ఆయన వైపు న్యాయం ఏంటి నాకు తెలియకొడతాను. ఆయన కొట్టారు కదండి, కొడితే మరి చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది కదా, బయట మాట్లాడటానికి లేకపోయింది, ఒక కోర్టులోనే మాట్లాడాడు పాపం. మీరున్నారు అప్పుడు ఆ టైంలో అక్కడ? లేదు లేదు, తెలియదు నాకు, తెలియదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది జరిగినా కూడా మీరు సమర్థిస్తారు? అదేం లేదు. మరి అదే కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు? లేదు లేదు, మా రమ్య మర్డర్ కేసు జరిగినప్పుడు నేను గవర్నమెంట్ సపోర్ట్తోనే వాళ్ళకి న్యాయం చేయించుకున్నాము, అట్లా అని చెప్పడానికి లేదు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాల్సిందే, కానీ గవర్నమెంట్ అడ్డగోలుగా ఉంటుంది అప్పుడప్పుడు, వాళ్ళు పరుగు పోవటానికి అవసరమైతే గొంతులు నొక్కేస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కనిపించినాయి? చాలా జరిగినాయి కదా, ఇప్పుడు చెప్పిన కేసు అదే కదా, రమ్య కేసు, మీరు చెప్పిన బెట్టకుంట వ్యవహారం, ఇవి రెండే కనిపిస్తున్నాయి నాకు మీరు చెప్పిన వాటిలో. అంటే ఏంటండి, మేము ఒక ఇప్పుడు అదే మాస్క్ లేదని కిరణ్ కేసు ఉంది కదా, అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విషయంలో నేను స్టేట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి 3 సార్లు కంప్లైంట్ చేశాను. ఆయన నాతో బాగానే ఉంటారు సార్, ఆయన ఒక 3 సార్లు అప్పుడు ఉన్న ఎస్పీ గారికి చెప్పారు, ఇది నా సొంత విషయం, అటు దివాకర్ చెప్తున్నా అంటే ఏదో న్యాయం ఉంటుంది, మీరు న్యాయం చేయండి అన్నారు. మీకు మీకు అండర్లైన్ చేసుకోండి విషయం, 9 మంత్స్ 10 డేస్ ప్రెగ్నెన్సీ ఉన్న ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే 8 గంటలు నిలబెట్టారు స్టేషన్లో, చీరాల 2 టౌన్. ఏది ఈ మాస్క్ లేదని కొనండి, ఈ మాస్క్ లేదని కిరణ్ కుమార్ చచ్చిపోయిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు 10 గంటలు నుంచో పెడితే నేను వెళ్ళాను, కాళ్ళు వాసిపోయినాయి. కంప్లైంట్ ఇవ్వడానికి ఎక్యూజ్డ్ కాదు ఆమె. అక్కడున్న కొంతమంది పోలీసులు అమ్మ వెళ్ళిపోమ్మా వెళ్ళిపోండి అమ్మా అన్నారు. నైట్ 8 అయింది, ఓకేనా? నేను వెళ్తే అప్పుడు నాకు తెలిసిన ఒక, మీరు ఎందుకు వెళ్ళారు? ఏమండి, మీరు ఫోన్ చేశారండి? పొద్దునే పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నామని చెప్పారు. మీకు చాలా విషయాల్లో తెలిసి కూడా మీరు చెప్పట్లేదని అడుగుతున్నాను. ఏ విషయం? నేను ఇందాక కూడా అడిగింది అందుకనే. ఏమని? మీకు అన్ని విషయాలు తెలుసు, అన్ని కేసుల్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇన్వాల్వ్ అంటే ఇన్ ద సెన్స్ మేము మీ సహాయం కోరిన వాళ్ళు ఉన్నారు, కానీ మీకు అన్ని పుట్టపోత్రాలు కేసు గురించి తెలిసినా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడలా. అదేమంటే కొన్ని ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు అంటున్నారు. ఒకటి కన్ఫ్యూజ్ చేయమాకండి, ఒక విషయం, ఒక నిమిషం. వాళ్ళు మార్నింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తా నాకు ఫోన్ చేశారు, వెళ్తున్నావు అంటే వెళ్ళండి అమ్మా అన్నా. తర్వాత ఈవినింగ్ కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారంటే ఎంతసేపటి వరకు ఎందుకున్నారని చెప్పి నేను వెళ్ళాను. అంటే నేను అప్పుడు బాపట్లో ఉన్నాను, జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలే నేను అప్పుడున్న ఒక ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉన్న ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గారికి, ఒక డీజీపీ స్థాయి ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్తే ఆయన ఎస్పీ గారు చేసి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టించారు. ఎఫ్ఐఆర్ కట్టిస్తే అయినా నెగ్లెక్ట్ గా ఉన్నాడని వినండి, నెగ్లెక్ట్ గా ఉన్నాడని నేను వెళ్ళిపోయాను. ఆయన వేరే పని మీద హైదరాబాద్ వెళ్ళాను. ఈ పాప వాళ్ళ హస్బెండ్ కలిపి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు, ప్రకాశం జిల్లా ఎస్పీ. ఇక్కడ అమ్మాయికి పెయిన్స్ స్టార్ట్ అయినాయి, డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయితే ఆ పాప మాకు ఫోన్ చేసి, సార్ నాకు ఇక్కడ డెలివరీ అయితేనే నాకు న్యాయం జరుగుతుంది సార్ అంది. అర్థమవుతుందా? ఇంత దుర్మార్గం అండి. ఎస్పీ అక్కడ ఉన్న పోలీసులు మళ్ళీ మాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ పంపించాను వేరే హాస్పిటల్కి, పద్ధతి కాదులే అని చెప్పి. ఎస్పీ ఆఫీస్లో డెలివరీ అయితే కరెక్ట్గా తెలిసేది, అప్పుడు కరెక్ట్గా తెలిసేది. అవి కూడా రానియరు బయటికి, అవి కూడా ఎవరికి బయటికి రావు.
ఇప్పుడు ఆ సిఐ మీద ఎంక్వైరీ నడుస్తుంది, 3 సంవత్సరాల నుంచి పక్కన పెట్టారు. ఎవరు ఆ సిఐ మీద 3 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ నడుస్తుందండి, పక్కన పెట్టారు. ఎంక్వైరీ రిపోర్ట్ డిఎస్పీ శ్రీకాంత్ కరెక్ట్ గా రాసి పంపించారు, పక్కన పెట్టారు అంతే. అది అంత దుర్మార్గంగా ఉంది. కానీ నేను అడ్డగోలు వెళ్ళటం లేకుండా పాపను పంపించేసాను హాస్పిటల్లో జాయిన్ అవ్వండమ్మా, తర్వాత రోజు ఎప్పుడు డెలివరీ అన్నట్టున్నావు. చెప్పండి, ఇలాంటి దుర్మార్గమైన ఇష్యూస్ ఉన్నాయండి. ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా మాత్రమే ఇట్లాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అదేం లేదు, ఇప్పుడు జరిగినాయి కదా, అప్పుడే బయటకు వచ్చినాయి. అప్పుడు న్యూస్ పేపర్లో కూడా నేను వేయించాను. ఉన్నాయి నా దగ్గర పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం ఆన్సర్ ఏంటి దానికి? ఏమండి ప్రభుత్వం ఆన్సర్ ఏంటి దానికి? ఆన్సర్ అంటే ఏం ఆన్సర్ ఉంటుంది, మేము సీఎంఓ కూడా మెయిల్ పెట్టాము, సీఎంఓకి మెయిల్ పెట్టాము, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పెట్టాం, నేషనల్ ఎస్సీ కమిషన్ పెట్టాం, నేషనల్ ఎస్టీ కమిషన్ పెట్టాం, మహిళా కమిషన్ పెట్టాం. ఏ నో యూస్, ఇప్పటికీ న్యాయం జరగలేదని భావిస్తున్నారా? జరగదు, పెండింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఒక మనిషి వెళ్తే బయట తిరగాలంటే వాడు మోసపోయి దెబ్బలు తినటానికి బయట అవకాశం, అడవిలో బతకొచ్చు, బయట బతకలేకపోతున్నారు. ఈ మనుషులందరూ అడవిలో బతకొచ్చు, బయట సమాజంలో బతకలేకపోతున్నారు. అంత దుర్మార్గులు ఉన్నారు. ఏం చెప్పుకుంటాం, ఒక ఆడపిల్ల ఉంది దిశ, వీటిని గురించి చెప్తున్నానండి. ఒక విలేజ్లో ఒక అట్మాస్ఫియర్, కొంతమంది పెద్దలు, నేను పార్టీల గురించి మాట్లాడను, ఇప్పుడు ఏ పార్టీ జనరల్ ఏ పార్టీ లీడింగ్ ఉంటే వాళ్ళే ఉంటారు, ఒక అంగన్వాడీ టీచరు, ఒక సచివాలయంలో ఒక లేడీ నర్సులో, వీళ్ళెవరో ఉంటారు కదా, వాళ్ళని వారిని క్యారెక్టర్ అసాసినేట్ చేసి బెదరేయటం, వాళ్ళని వాళ్ళ కాళ్ళ దగ్గర పిలిపించుకోవటానికి.